ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు ఐటీ పరిశ్రమలు ఏపీకి కూడా వెళ్లాలని ఆయన ఎందుకంటున్నారు నిజంగా ఏపీకి సాయం చేయాలని ఆయనకుందా జగన్ అన్నను రికమెండ్ చేసేంత సీనుందా అసలు కారణం వేరే ఏదైనా ఉందా బీఆర్ఎస్ నేతలకు సడన్గా ఏపీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది మైహూనా అంటూ ఆపన్న హస్తం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణకు వచ్చే కొన్ని పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు రీడైరెక్ట్ చేసే పని ప్రత్యేకంగా పెట్టుకున్నారు మేమే కాదు విడిపోయిన కూడా బాగుండాలి కదా అని వారంటున్నారు నిజానికి నువ్వు రెండు తీసుకోబోయి అనడంలో పెద్ద కథే ఉంది చంద్రబాబు అరెస్టును ఖండించిన కథైనా ఇప్పుడు ఐటీ పరిశ్రమలు ఏపీలో కూడా పెట్టమని సూచించినా ఉన్నది ఒకే కథ అది అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కథ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు పెట్టాలని కేటీఆర్ స్వయంగా సలహా ఇచ్చారు తెలంగాణలో పోటీ అని తెలిసి కూడా ఆయన ఆ మాట అనేశారు పైగా జగనన్నకు తానే రికమెండ్ చేస్తానని చెప్పారు వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్లో నలభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ఇలా మాట్లాడారు హైదరాబాద్ వరంగల్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఐటీ కంపెనీలు రావాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టూ టైర్ నగరాలదేనని అంటూ ఆంధ్రలోని భీమవరం నెల్లూరు ప్రాంతాలకు మంచి భవిష్యత్తుందన్నారు ఏపీలోని యువతలో కూడా తక్కువ లేదన్నారు అవకాశం వస్తే ఏపీ కూడా బాగానే అభివృద్ధి చెందుతుందన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు బెంగళూరులో ఉన్న నలభై శాతం మంది ఐటీ ఉద్యోగులు ఆంధ్ర తెలంగాణ వాళ్లేనని కేటీఆర్ గుర్తు చేశారు వాళ్లందరూ తిరిగి తమ సొంత ప్రాంతాలకు రావడానికి రెడీగా ఉన్నారని ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు జగన్ అన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు పైగా కేటీఆర్ మరో మాటనేశారు ప్రవాసాంధ్రులు ఏపీలో ఐటీ సంస్థలు పెట్టాలన్నారు టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని అన్నారు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తన భుజాలపై వేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది కేటీఆర్ స్టేట్మెంట్పై ఇప్పుడు పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి జగన్ పాలనలో ఏపీ అధోగతి పాలైందని కేటీఆర్ ఎగతాళి చేస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని అభివృద్ధి బాటలో నడవాలని కేటీఆర్ హితబోధ చేస్తున్నట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు జగన్ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పది తరాలు వెనక్కిపోయిందని కూడా లెక్కగడుతున్నారు రాజకీయ కక్ష సాధింపే గాని అభివృద్ధిపై జగన్ ఎలాంటి ఆసక్తి చూపడం లేదు అప్పులు తేవడంలో ఉన్న ఇంట్రెస్ట్ పరిశ్రమలను ఆహ్వానించడంలో లేదని తేలిపోయింది విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారు తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణతో పోటీగా ఏపీని ముందుకు నడిపారు హీరో ఎలక్ట్రిక్ ప్లాంట్తో పాటు డిక్షన్ కియా హెచ్సిఎల్ సహా అనేక పరిశ్రమలు ఏపీకి తరలివచ్చాయి శరవేగంగా ఉత్పత్తి ప్రారంభించాయి విజయవాడ సమీపంలో అతిపెద్ద హెచ్సిఎల్ క్యాంపస్ను నిర్మించారు విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి జిల్లాలో పారిశ్రామిక వాడలు వెలిశాయి సెల్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువైంది జగన్ అధికారానికి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది పారిశ్రామిక అభివృద్ధికి ఫుల్ స్టాప్ పడింది ఒప్పుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నారు రియల్ ఎస్టేట్ పై కన్నేసిన పాలకులు ఉన్న పరిశ్రమలను బెదిరించి పంపించేశారు కియాను బెదిరించాలని చూశారు అమర్ రాజా బ్యాటరీస్పై కట్టారు ఇక్కడ మరో విషయం గుర్తించాల్సింది బీఆర్ఎస్ సాయంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న టాక్ ఉంది చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు మీడియా సమావేశం పెట్టి మరీ ఈ మాట చెప్పారు జగన్ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఏపీని దెబ్బ కొట్టారన్న ఉంది హైదరాబాద్లో పెట్టుబడులు దెబ్బతినకుండా అమరావతిని నీరుగార్చారన్న ఆరోపణలున్నాయి దాంతో రాజధాని కోసం నిర్మించిన భవనాలన్నీ ఖాళీగా పడున్నాయి రాష్ట్ర ఆదాయం దెబ్బతింది ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఎగతాలి కాదు తమ ప్రయోజనం కలగాలన్న కోరిక కూడా దాగుందని అనుకోవాలి చంద్రబాబు అరెస్టుపై ఐటీ నిపుణులు చేస్తున్న నిరసనలను తొలుత వ్యతిరేకించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత పందా మార్చుకున్నారు సిటిలర్ల ఓట్లను లెక్కగొట్టుకుని నిరసనలకు మద్దతిచ్చారు హైదరాబాద్ అరెస్టు అన్యాయమని తేల్చారు ఇప్పుడు ఏపీలో కూడా ఐటీ పరిశ్రమలు రావాలని ప్రకటిస్తే పొరుగు రాష్ట్రం మేలు కోరిన వారం అవుతామని కేటీఆర్ ఆయన పార్టీ బీఆర్ఎస్ భావిస్తోంది సిటిలర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తోంది మరి ఇంతకాలం జరిగిన అన్యాయానికి ఎవరు జవాబు చెబుతారు జగన్ చెబుతారా జగన్ను సమాధానం చెప్పమని కేటీఆర్ సలహా ఇస్తారా